జంగారెడ్డి గూడెంలో టీడీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలపై జెడ్పీటీసీ పోలనాటి బాబ్జీ మండిపడ్డారు. పట్టణంలో 18 మంది మరణాలపై వైద్యులు నివేదిక ఇచ్చారు. బాధితులను మంత్రి ఆళ్ల నాని, ఎమ్మెల్యే, ఎంపీలు పరామర్శించారు. చింతమనేని ప్రభాకర్ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని, వైసీపీ ప్రభుత్వం తల్లికి బిడ్డకి ఉన్న బాధ్యతగా ముందుకు సాగుతుందని, ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాల అవకాశాలు మానుకోవాలని అన్నారు. దీన్ని తప్పుదోవ పట్టిస్తూ పూర్తిగా ప్రతిపక్షాల వారు ఈరోజు ఇందాక బీజేపీ వాళ్ళు ఏమో చేస్తున్నారు, సత్యకుమార్ అంట జగన్మోహన్ రెడ్డి గారు అసమర్థత అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆలనాని గారు ఆరోగ్య శాఖ మంత్రి గారు ఎన్ని మెడికల్ కాలేజీలు మన ప్రాంతంలో ఏజెన్సీలో మెడికల్ కాలేజీ ఇచ్చారు. 100 బెడ్స్ హాస్పిటల్స్ చింతపూడిలో కడతారు. మన ఈ ప్రాంత అభివృద్ధి విషయానికి వచ్చేసరికి అలా ఆరోగ్యాన్ని ప్రతి సామాన్య పౌరుడికి అందించాలనే ఏకైక దృక్పథంతో మన స్థానిక శాసనసభ్యులు ఎల్లిజారు కానీ, పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ గారు కానీ అందరూ కూడా ఈ జంగారెడ్డి ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తూ చక్కగా తీసుకెళ్తుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రతి సందర్భానికి మాట్లాడుతుంచారు. విదూరంగా ఉంది. మరి ముఖ్యంగా ఈరోజు మన పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ గారు కూడా ఈరోజు అందరు కుటుంబాన్ని కూడా పరామర్శించడం జరిగింది. ఆ పరామర్శలో ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పి నేను చూస్తే మన ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గారు, స్థానిక శాసనసభ్యులు ఎల్లిజయ గారు ఆధ్వర్యంలో, అదేవిధంగా కలెక్టర్ని, అదేవిధంగా ఎస్పీ గారిని అందరినీ కూడా దగ్గర పెట్టుకుని ప్రతిదీ పిన్ టు పిన్ 18 మరణాల షీట్లు తెప్పించుకున్న అనిల్ కుమార్ ఎలా ఎక్స్పైర్ అయ్యాడు, వెంకటేశ్వరరావు ఎలా ఎక్స్పైర్ అయ్యాడు ఉదాహరణ, ఆనంద్ అప్పారావు అతను అక్కడ ప్రైవేట్ హాస్పిటల్ ఎక్స్పైర్ అయ్యిందంటే ప్రైవేట్ డాక్టర్ రప్పించాడు, కాజ్ ఆఫ్ డెత్ ఏంటని అడిగారు. అలా పిన్ టు పిన్ కూలంకుషంగా చర్చించిన సందర్భాన్ని మీరు మర్చిపోయి మా వల్ల అంటే మీరు విమర్శించడం వల్లే నానిగారు వచ్చారు ఏలూరు నుంచి జంగారెడ్డి. అది చాలా తప్పు ప్రభాకర్ గారు. వెంటనే ఆ మాటను వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా మిమ్మల్ని కోరుతున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు జంగారెడ్డిలో కామన్గా కరోనాలో కూడా అదేవిధంగా ఏంటంటే అనారోగ్య కారణంలో కూడా చచ్చిపోండి వచ్చు. మేము లెక్కల వల్ల చావలేదు అని అంటలేదు. లెక్కర్ అంటే ఏంటంటే జంగారెడ్డిలో కొంతమంది క్రానిక్ డ్రింకర్స్ ఉండొచ్చు, ఎవరి హ్యాబిట్స్ అవి ఉంటాయి. దీన్ని పరిగణలో తీసుకుని అందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గారు సమర్థవంతమైన పరిపాలన చేస్తూ స్థానిక శాసనసభ్యుల్ని, పార్లమెంట్ సభ్యుల్ని, అదేవిధంగా స్థానిక మున్సిపల్ చైర్మన్ని, కౌన్సిలర్లని అందరినీ కోఆర్డినేట్ చేస్తూ ఒక సిస్టమ్ ప్రకారం ఈరోజు జంగారెడ్డి పట్టణంలో ఉన్న పరిస్థితిని కంట్రోల్ చేసుకుంటూ ఎవరికి ఏ విధమైన ఇంకెవరైనా హాస్పిటల్ ఇన్